కథాలోకంలో ఇవాల్టి నా కథ అవసరానికే అమ్మ ఇది 2004 డిసెంబర్ నెలలో శ్రవంతి పత్రికలో ప్రచురితమైంది వింటారా వారం రోజుల నుంచి అరుంధతికి కాళ్ళు భూమి మీద నిలబడడం లేదు ఒకటే ఉత్సాహం కంగారు బెదురు ఏదో జంకు అన్ని కలిపి అలజడిగా ఉందామెకి లోలోన దీనికి కారణం వారం క్రితం ముద్దుల కొడుకు అమెరికా నుంచి చేసిన ఫోన్ కాల్ మరి అమ్మా మీ కోడలు వచ్చే నెలలో మీకు మనవణ్ణి అందించబోతోంది నీకు తెలుసు కదా తనకంటూ ఎవరూ లేరు తన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది డాక్టర్లేమో రెస్ట్ అవసరం అంటున్నారు అన్నీ చేసుకోవడం కష్టంగా ఉంది ప్లీజ్ అమ్మా ఎలాగైనా మీరు అమెరికా రావాలి నేను టికెట్లు పంపిస్తున్నాను మీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వచ్చేయాలి తెలిసిందా అంటూ ఫోన్ చేస్తే కాదని తను మాత్రం ఎలా అంటుంది ఆమె ఆనందానికి అవధులు లేవు అందరికీ ఈ వార్త చెప్పి ముడిసిపోయింది చుట్టాలకి పక్కాలకి బంధువులకి మిత్రులకి వివరంగా చెప్పసాగింది ఇదిగో ఇది విన్నారా మా కోడలు నీళ్లు వస్తుంది మా అబ్బాయి మమ్మల్ని అమెరికా రమ్మనమని టికెట్లు పంపించాడు ఏడు సముద్రాలు దాటి సీతారాముల్లాగా పుష్పక విమానంలో కూర్చొని అమెరికా వెళ్తాం తెలుసా అంటూ రెండు మూడు రోజుల్లో అవసరమైన కాగితాలు ఫ్లైట్ టికెట్ వచ్చేసాయి కానీ ఒక్కటే టికెట్ ఇది చూడగానే అరుంధతి ఉత్సాహమంతా నీరుకారిపోయింది ఇదేంటి ఆయన వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను ఇక్కడ ఆయన ఎవరు చూసుకుంటారు ఎప్పుడూ ఆయన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో చుట్టాలిళ్లల్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు అయినా వెడితే ఇద్దరు వెళ్ళడం లేకపోతే మానేయడం తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు సంజాయిషి ఇచ్చుకోవడమే కానీ అర్జున్ రావు గారిని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు తన జీవితంలో మొదటి స్థానం భర్తదే తర్వాతే కొడుకు అనిరుద్ధ్ ఏకైక పుత్రరత్నం అయితే అయ్యాడుగాక భర్తను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంది కానీ అర్జున్ రావు గారు నచ్చ చెప్పడం మొదలెట్టారు చూడారు అక్కడ కోడల పిల్ల డెలివరీ టైము ఎవరూ సాయం చేసేవాళ్లు లేక మనవాడు ఎంతో మొహమాటంతో నేను రిక్వెస్ట్ చేశాడు తోడుగా ఉండమని నేను వచ్చి ఏం చేస్తాను చెప్పు మనిషి మీద మనిషి భారమే గాని నాకా కోర్టు క్లయింట్స్ వదిలి ఎలా రాగలను నువ్వు ఒక్కదానివే వెళ్ళు మరేం పర్వాలేదు అక్కడ మెరుపుల మైకంలో మనవణ్ణి చూసుకున్న ఆనందంలో కొడుకు కోడళ్ల ప్రేమలో నన్ను మర్చిపోయావంటే అనాథ అయిపోతాను ఇక్కడ నా పనులన్నీ ముగించుకొని నేను వస్తా మనవణ్ణి చూసి అమెరికా అంతా ఎంచక్క ఇద్దరం చక్కర్లు కొట్టి చక్కగా ఇండియా వచ్చేద్దాం కలిసి సరేనా ఆయన మాటలు విని అరుంధతి సిగ్గుపడిపోయింది పోదురు మీకెప్పుడు వెళ్ళకోవడమే ఒక్కదాన్నే అంత దూరం వేరే దేశం వెళ్ళాలంటే నాకెందుకో భయంగా ఉంది తెలుసా అంది కళ్ళు పెద్దవి చేస్తూ మొత్తానికి లాయర్ గారు వారం రోజుల కింద మీద పడి పరుగులు తీసి వీసా ఏర్పాట్లు అన్నీ చేశారు హైదరాబాద్ వెళ్ళి భార్యని అమెరికా విమానం ఎక్కించారు అదే విమానంలో అమెరికా వెడుతున్న తోటి ప్రయాణికుణ్ణి అరుంధతికి ఏదైనా సాయం అవసరమైతే చేయాల్సిందిగా అభ్యర్థించి తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు అరుంధతి మొట్టమొదటిసారిగా ఒంటరిగా దేశం కాని దేశం పాతాళలోకం అమెరికా వెళ్తోంది మనసులో ఆందోళన భయం ఉత్సుకత అంతా కలగా పులగంగా ఉన్నాయి 24 గంటల ప్రయాణం ముందు జ్యూరిక్లో కొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది తర్వాత న్యూయార్క్లో అనిరుద్ధ్ ఫ్రెండ్ కెనడీ ఎయిర్పోర్ట్లో కలిసి తన ఫ్లాట్కి తీసుకువెళ్ళి మర్నాడు చిన్న విమానంలో అక్కడి నుంచి అట్లాంటా పంపిస్తాడు అట్లాంటాలో భార్యాభర్తలిద్దరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయినా సరే ఆవిడికి టెన్షన్గా ఉంది అరుంధతి ఇంటర్ వరకు తణుకులో చదువుకుంది కొద్దో గొప్ప ఇంగ్లీష్ చదవగలదు కానీ మాట్లాడలేదు ఈ విమానంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు భోజనం కూడా పర్వాలేదు కానీ ముందు ముందు ఎలా ఉంటుందో 24 గంటల ప్రయాణం ముళ్ళ మీద కూర్చున్నట్టుగా గడిపింది అరుంధతి విశాలమైన కెనడీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికుడి సహాయంతో అనిరుద్ధ్ ఫ్రెండ్ అఖిల్ని కలుసుకుంది
రెండు గంటల కారు ప్రయాణానంతరం వాళ్ళింటికి చేరుకున్నారు. అఖిల్ భార్యని చిన్నబాబుని చూడగానే అరుంధతికి ఎంతో హాయిగా అనిపించింది. స్నానం పూజ భోజనం కానిచ్చేసరికి నిద్ర ముంచుకొచ్చింది. మర్నాడు మధ్యాహ్నం 1 గంటకి ఆమెని అట్లాంటా ఫ్లైట్ ఎక్కించారు అఖిల్ దంపతులు. కరెక్ట్ టైంకి అట్లాంటా చేరుకుంది విమానం. ఎయిర్పోర్ట్కి వచ్చిన అనిరుద్ధ్ తల్లి కాళ్ళకి నమస్కారం చేశాడు. అరుంధతికి అలసటంతా తీరిపోయిన ఫీలింగ్. అమ్మా, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం, నీ సామాన్లు గుర్తుపడితే నేను వాటిని ఈ ట్రాలీ మీద పెడతాను అంటూ ముందుకు దారితీశాడు. కోడలు కనిపించకపోవడంతో కొంచెం నిరాశ కలిగినా డెలివరీ రోజులు కదా అన్న విషయం స్ఫురణకి రాగానే ఎలా వస్తుందిలే ఈ టైంలో అని తనకి తానే సర్ది చెప్పుకుంది. లావణ్య చాలా భారంగా ఉందని డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని చెప్పాడు అనిరుద్ధ్ దారిలో. ఇంటికి వెళ్లేసరికి కోడలు నిద్రలో ఉంది. బడలికి తీరకుండానే వంట పనిలో పడిపోయి కొడుక్కి కోడలికి వడ్డించి తాను ఇంత తిని వంటలు శుభ్రం చేసుకుని మంచం మీద వాలిపోయింది అరుంధతి. రెండో రోజు తెల్లారుతూనే ఫోన్ గణగణమంటుంటే అరుంధతికి మెలకు వచ్చింది. హాల్లోకి ఒక్క ఉదుటిని వచ్చి ఫోన్ అందుకుంది. భర్త గొంతు వినగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. అర్జున్రావు గారు చాలా గాభరాగా ఉన్నారు. భార్య క్షేమంగా అట్లాంటా చేరుకుందో లేదో అని, ఆవిడ ప్రయాణం విశేషాలన్నీ పోసగుచ్చినట్టు గబగబా చెప్పసాగింది. ఈలోపు అనిరుద్ధ్ తన గదిలోంచి వచ్చి ఫోన్ అందుకొని, సారీ డాడీ, నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నాను, ఈలోపు మీరే చేశారు, అమ్మ గురించి కంగారు పడ్డారా అని మాట్లాడసాగాడు. మర్నాటి నుంచి అరుంధతి ఇంటి పనిలో పూర్తిగా నిమగ్నమైపోయింది. ఇల్లు సర్దుకోవడం, వంట వడ్డింపులు, కోడలికి పరిచర్యలు, రోజు ఎలా గడిచిపోతుందో అసలు తెలియడం లేదు. ఆవిడ ఎప్పుడు తన జీవితంలో ఇంత కష్టపడి ఎరగదు. భర్త సంపాదన తక్కువగా ఉన్న రోజుల్లో కూడా ఇంట్లో పని మనిషి ఉండేది. ఇంట్లో చిన్న చితకా పనుల దగ్గర నుంచి బట్టలు ఉతకడం దాకా అన్నీ తనే చక్కగా చేసి పెట్టేది. వంట మట్టుకు అరుంధతి చేసేది. ఎందుకంటే భర్తకి అరుంధతి చేతి వంట తప్ప ఎవరు చేసినా నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు పని అబ్బాయికి తాను నేర్పించిన వంట ఎంతవరకు భర్త తినగలుగుతున్నారో తలుచుకుంటే ఆమె కళ్ళు చెమర్చాయి. అనిరుద్ధ్ పొద్దున్నే 8 గంటలకల్లా బ్రెడ్ పాలు బ్రేక్ఫాస్ట్గా తీసుకొని ఆఫీస్కి వెళ్తే రాత్రి 7 గంటలకి అలసి సొలసి ఇల్లు చేరి భార్య దగ్గర కాసేపు కూర్చొని స్నానం కానిచ్చి భోజనాల దగ్గర తల్లితో కొంతసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి నిద్రకి ఉపక్రమిస్తాడు. ఆదివారం బోల్డంత పని. ఇంటి క్లీనింగ్, వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడం, మిషన్తో బయట నీట్గా గడ్డి కట్ చేయడం, తోట పని వగేరా వగేరా. అల్లారు ముద్దుగా పెరిగిన సుపుత్రుడు ఇలా కష్టపడుతుంటే అరుంధతి మనసంతా అదోలా అయిపోయేది. ఇండియాలో అయితే మగవాళ్ళు ఇంటి పనులు ఇంతలా అసలు చెయ్యరుగాక చెయ్యరు. తినడానికి కూడా తీరికలేని ఈ దేశంలో వీళ్ళు ఏం సుఖం బాగుకుంటున్నారో అర్థం కావట్లేదు అరుంధతికి. అదే అంది కొడుకుతో, కన్నా ఇదే మన ఊళ్ళో అయితే అన్ని పనులకి అంతమంది పని మనుషులు ఉంటారు. కోడల్ని పసిపిల్లాడిని చూసుకోవడానికి ఆయా రాత్రి పగలు ఉంటుంది. అందుకే నా మాట విని మన దేశం వెళ్ళిపోదాం పదరా అనిరుద్ధ తల్లి మాటలకి నవ్వేశాడు. వదిలే అమ్మా ఇవన్నీ, మనం బజారుకి వెళ్ళి వారానికి సరిపడా సరుకులు తెచ్చేసుకుందాం పదా అంటూ మాట తప్పించేశాడు. పెద్ద పెద్ద స్టోర్స్లో సామాన్లన్నీ వెదజల్లినట్టుగా ఉన్నాయి. ఎవరికేం కావాలంటే వాటిని బుట్టలో వేసుకుని కంప్యూటర్ దగ్గరికి వెళ్తే సరిగ్గా తూచి పెద్ద బిల్లు కాగితం చేతిలో పెట్టడం చూసి అరుంధతి అబ్బురపడిపోయింది. ఇక్కడికి మన దేశానికి ఎంత వ్యత్యాసం కదా, ఎంత నిజాయితీ ఇక్కడ. ప్రతి ఆదివారం టెన్షన్గా భర్త దగ్గర నుంచి ఫోన్ కాల్. ఆయన గొంతు వినగానే ఆమె మనసు భారంగా అయిపోతుంది. ఆయనతో కాసేపు ముచ్చటిస్తే ఎంతో ఊరటగా అనిపిస్తుంది ఆమెకి. 15 రోజుల అనంతరం కోడలు అందమైన బాబుని ప్రసవించింది. అంతా సంతోషించారు బాబుని చూసి. వినాయక రాత్రుల్లో పుట్టాడని గణేష్ పెట్టాలంది పేరు. కానీ ఆమె మాటకి విరుద్ధంగా కొడుకు కోడలు పిల్లాడికి జస్వంత్ అని రాయించేశారు. 10 రోజుల పాటు లావణ్య హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అనిరుద్ధ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేవాడు. అరుంధతి కోడల్ని మనవణ్ణి చూడాలని ఎంతో ఉవ్విళ్ళూరేది. కానీ ఒక్కతే వెళ్ళలేదు. కొడుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర దింపాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని అనిరుద్ధ్ తల్లికి నచ్చ చెప్పేవాడు,
అమ్మా కొన్ని రోజులోపికి పట్టు లావణ్య బాబుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది, అప్పుడు మనసు తీరా చూసుకుందో గానివి సరేనా అంటూ రోజంతా ఒక్కతే ఉండేది ఇంట్లో. ఏం తోచేది కాదు, ఎవరితో మాట్లాడుతుంది, ఇరుగా పొరుగా ఇంట్లో బందిఖానాలా అనిపించేది. టైం గడిచేది కాదు అసలు, ఒంటరిగా ఉండడం నరకప్రాయంగా అనిపించేది, గట్టిగట్టిగా అరవాలనిపించేది, చాలా భయంగా ఉండేది. లావణ్య మనవడు ఇంటికి రాగానే ఒక్కసారిగా పని చాలా పెరిగిపోయింది అరుంధతికి. ఒక్క నిమిషం కూడా తీరికలేనట్టు ఊపిరి సడపనంత పని, ఒకటే పని. మనవడితో ఆడుకోవాలన్న ఆనందం ఆశ ఆవిరైపోయాయి. కష్టం మీద నెల గడిచింది. ఇప్పుడు ఆవిడికి మనసు శరీరం రెండూ అలసిపోయినట్లుగా అనిపిస్తోంది. ఆవిడికి ఇంటి మీద గాలి మళ్ళింది. ఇక్కడ ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతోంది. అనిరుద్ధ్ ఇంటికి రాగానే, బాబు ఇప్పుడు లావణ్య కాస్త తేరుకుంది కదా, నన్ను మన ఊరు పంపించేరా కన్నా అక్కడ మీ నాన్నగారు ఒక్కరే ఏం తిప్పలు పడుతున్నారో ఏమో, నా మనసు బేజారుగా ఉందిరా, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోందిరా నాన్న అని జాలిగా అడిగింది. ఏంటమ్మా అలా అంటావు, ఈ ఇల్లు నీది కాదా, నాన్నగారు గుర్తొస్తే ఆయన్ని ఇక్కడికే పిలిపిద్దాం, ఇంత ఖర్చు పెట్టి ఈ దేశం తీసుకొస్తే అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలాగే అమ్మా, కనీసం 6 నెలలైనా ఉంటే బాబు కూడా కొంచెం పెద్దవాడు అవుతాడు, నువ్వు ఇంకా ఏమీ చూడలేదు కూడా ఈ దేశంలో, అన్నీ చూసి స్థిమితంగా విడుదూగానివి సరేనా అని అనిరుద్ధ్ అనేసరికి కాదనలేకపోయింది అరుంధతి. మనసు మూలల్లో బెంగ బెంగగా ఉన్నా సరే. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం అరుంధతి వంట చేస్తూ కళ్ళు తిరిగినట్టే సృహ తప్పి పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ రోజు అనిరుద్ధ్ ఇంటి దగ్గరే ఉన్నాడు. వెంటనే ఆమెను కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. టెస్టులు చేసిన డాక్టర్ చెప్పింది ఏంటంటే, మీ మదర్కి హై బీపీ ఉంది, దాంతో సృహ తప్పారు, ఈసారి ఎలానో సేవ్ అయ్యారు, లేకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది, పూర్తి విశ్రాంతి, ట్రీట్మెంట్ చాలా అవసరం అన్నాడు. డాక్టర్ అరుంధతిని అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు, కానీ అరుంధతి ఒప్పుకోలేదు. కన్నా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేనురా, వీళ్ళ భాష నాకు అర్థం కాదు, ఈ తిండి నేను తినలేనురా, ఇంటికి పోదాం పద అని పట్టుపట్టి ఇంటికి వచ్చేసింది. అనారోగ్యం వల్ల రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, చాలా అవిశ్రాంతంగా ఉంటోంది. ఇంతలో ఆవిడికి కొడుకు కోడలి సంభాషణ చెవిన పడింది. అత్తగారిని ఏ పని మీద తీసుకొచ్చారో ఆ పని పూర్తయింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆవిడ వెనక్కి పంపేయండి, ఆవిడికి ఏదైనా పెద్ద జబ్బు కానీ చేస్తే ఆ సేవలు ఎవరు చేస్తారు, అంతేకాదు ఇక్కడ వైద్యం కూడా ఎంత కాస్ట్లీయో మనకి తెలియందేముంది, డాలర్స్ మన అక్కడి నుంచి తెస్తాం అంటోంది కోడలు. నిజమే, బాగా చెప్పావు, నేను వీలైనంత త్వరగా అమ్మని ఇండియా పంపేసే ఏర్పాట్లు చేస్తాను సరేనా అంటున్నాడు అనిరుద్ధ్. అరుంధతి మనసు ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. అయితే వీళ్ళకి అమ్మ కాదు పని మనిషి అవసరం పడిందన్నమాట, అందుకే నన్నమాట నన్ను పిలిపించింది. మనుషులు ఎంత అవకాశవాదులు, బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆత్మీయతలు వేటికి విలువలేనే లేదు. ఇన్నాళ్ళు అహర్నిశలు వీళ్ళకింద ఇంత జాకిరీ చేసి ఇవాళ నేను జబ్బు పడేసరికి వాళ్ళకి బరువైపోయాను. ప్లీజ్ అమ్మా నువ్వు ఎలాగైనా రావాలి అని పట్టుపట్టింది ఇందుకన్నమాట. ఆవిడ మనసు బాధతో మూలిగింది. విన్నారు కదండి అవసరానికే అమ్మ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, పోస్ట్ పెట్టండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.